ఇప్పుడు మేము జాబులు చేస్తాం, చిన్న చిన్న బిజినెస్ చేస్తాం, అన్నిట్లో అన్ని వేస్ట్ చేస్తాం. ఇప్పుడు నేను చేసుకుంటున్న ఫీల్డ్ క్రియేటివ్ వరల్డ్. ఈ వరల్డ్ లో ఏంటంటే మేలు ఫీమేల్ ఇష్యూస్ ఉంటాయి. ఫీమేల్ ఒక లెవెల్ దాకే, నువ్వు ఫ్యాషన్ వీడియోలు పెట్టుకో, కుకింగ్ వీడియోలు పెట్టుకో, నీ రేంజ్ ఇంతే. ఇంతకు మించి నువ్వు ఏదైనా చెయ్యాలంటే మేల్ దగ్గర మనం చాలా రిక్వెస్ట్ చేయాలి. వాళ్ళ రేంజ్, ఆ మేల్ ఈగో అనేది చాలా చోట్ల తగిలింది. నేను ఇక్కడికి వచ్చే ముందు నా ఇంటెన్షన్ చాలా డిఫరెంట్. నేను ఇప్పుడు ఇప్పుడు మనం అక్కడ ఉన్నాం కదా, ప్రతి ఒక్కళ్ళు మనకేం చెప్తారంటే మీరు ఇండియాకి ఏం చేయరు, మీరే సంపాదించుకుని అంటున్నారు అంటారు. మనం ఏం చేస్తున్నాం ప్రతి ఒక్కరికి రాసి చూపించక చూపించలేము. మనం 10 మందికి దానం చేస్తున్నాం, 10 మందిని చదివిస్తున్నాం అనేది పబ్లిసిటీ అవసరం లేదు. దానం చేసేది ఎవరికి తెలియకూడదు. ఎందుకంటే ఎవడైతే మనకి మనం దానం చేస్తున్నామో, ఎవరైతే తీసుకుంటున్నారో, వాళ్ళ ఐడెంటిటీ ఎవరికి అవసరం లేదు. ఎందుకంటే వాళ్ళు తక్కువ అని 10 మందికి చూపించక్కర్లేదు కదా, వాళ్ళు హెల్ప్లెస్ అని చూపిస్తున్నాం మనం ఇండైరెక్ట్ గా వీడియోస్ పెడితే. సో అందుకని మేము దానం చేసింది కానీ, ఎవరినన్నా చదివిచ్చేది కానీ, హెల్ప్ చేసేది మేము ఎప్పుడు వీడియోస్ తీసి పబ్లిసిటీ చేయము, పర్సనల్ అది. బట్ కానీ మేము అక్కడ సంపాదించుకున్న దాంతో ఇప్పుడున్న గవర్నమెంట్స్తో మాట్లాడి ఏదో ఒక సంథింగ్ హెల్ప్ ఏదన్నా చేద్దాం, ఇక్కడ ఏమన్నా ఎన్జిఓలో ఏదన్నా క్రియేట్ చేద్దాం అనుకోవాలన్నా దేర్ ఈజ్ నో సపోర్ట్ అండి. ఇప్పుడు మనం ఏదన్నా పెడతాం, పెట్టేసి ఒకటి రెడీ చేసి ఒక ట్రస్ట్ రెడీ చేసి వెళ్తాం అక్కడికి, ఆ ట్రస్ట్ పేరుతో వెనకమాల జరిగేవి మనకు తెలియదు. నేను ఉమెన్ కి రిలేటెడ్ ఏదైనా హెల్ప్ఫుల్ గా ఏదైనా చేయాలనుకున్నా, చాలా హోంవర్క్ చేసాం, ఇన్ఫర్మేషన్ తీసుకున్నాం, ఆ టైం వచ్చేసరికి ఏంటంటే వాళ్ళకి మన నుంచి ఏం కావాలనేది చూస్తున్నారు, కానీ మనకేమి ఇవ్వాలో చూడరు. ఇక్కడ హెల్ప్ టు హెల్ప్ అండి. సో ఇక్కడ చాలా ఉన్నాయి, నేను అనుకున్నది జరగలేదని నేను ఇలా అంటల్లా. ఇప్పుడు మీరు సొసైటీలో చాలా మంది దగ్గర చూస్తానే ఉంటారు, అంటే మనం ఏదన్నా గెయిన్ అవ్వాలి అనుకుంటే మెనీ థింగ్స్ అండి, పొలిటికల్ ఉండొచ్చు, రికమెండేషన్లు ఉండొచ్చు, బ్రైబులు ఉండొచ్చు, ఇవన్నీ దాటి ముందుకెళ్ళారంటే గ్రేట్. సో ఇప్పుడు ముందుకెళ్ళి సక్సీడ్ అయిన పీపుల్ కూడా చాలా ఫేస్ చేసిన వాళ్ళే. ఆ ఫేస్ చేసిన వాళ్ళు ఇలా ఇంకొకళ్ళు ఫేస్ చేయకూడదు అని చూస్తారు, కానీ ఇక్కడ రివర్స్ ఉంటుంది. మనం ఫేస్ చేసాం కదా, వాడికి ఎందుకు ఇవన్నీ ఫ్రీగా రావాలి, వాళ్ళు ఫేస్ చేయాలనే కాన్సెప్ట్తో ఉంటున్నారు. అంటే మంచి కాదు కదా, ఎదుటోడు మంచి కోరుకోవటం అనేది లేదండి. ఇప్పుడు మనం ఇక్కడ వాళ్ళు ఇంటర్వ్యూ చేసుకుంటాం, వాళ్ళు సోషల్ మీడియాలో ఉన్నాం కదా, ఈ సోషల్ మీడియా చాలా పవర్ఫుల్ వెపన్. దీన్ని ప్రజెంట్ మనం 90% మిస్యూజ్కే వాడుతున్నాం, పాజిటివిటీకి వాడుతున్న 10%. ఇప్పుడు నా వీడియోస్కి పెడతారు, మీ వీడియోస్ వల్ల ఉపయోగం ఏంటి అని పెడతారు. ఆ పెట్టిన పర్సన్ వల్ల నిజంగా సొసైటీకి ఏ ఉపయోగం ఉండదు. ఆ కామెంట్ పెట్టిన పర్సన్ వల్ల ఖాళీగా ఉండి పక్కన వాళ్ళ తప్పులు ఎతకటమే వాళ్ళ జాబ్. మన వీడియోస్ వల్ల ఏంటి ఉపయోగం అనేది ఆ వీడియోస్ ని అభిమానించే వాళ్ళకి తెలుసు. అది ఒక కైండ్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్, వాళ్ళకి స్ట్రెస్ బస్ట్ అవ్వచ్చు, ఒక పర్సన్ నవ్వచ్చు, లేదంటే ఏమైనా తెలుసుకోవచ్చు, లేదంటే ఎవ్రీథింగ్. మీరు ఇప్పుడు మీరు చేసే వీడియోస్ లో కొన్ని పేరెంటింగ్ ఉంటాయి. ఇప్పుడు మనం సినిమా చూస్తున్నాం కదండి, సినిమాకి ఎందుకు వెళ్తాము, మన స్ట్రెస్ఫుల్ లైఫ్ లో ఒక సినిమా చూడటం వల్ల మన మైండ్ రిలాక్స్ అవుతుంది, అందుకు వెళ్తాం. సేమ్ యూట్యూబ్ లో వీడియోస్ కూడా అంతే, ఫ్యాషన్ ఎంజాయ్ చేయాలనుకుంటారు. కొంతమంది రెగ్యులర్ గా అన్ని కొనుక్కోలేరు, బట్ ఎదుటోళ్ళు కట్టుకున్నా, ఎదుటోళ్ళు దాని గురించి చెప్తున్నా ఇంట్రెస్ట్ ఉంటుంది. ఇప్పుడు నేను షాప్కి వెళ్ళి 100 చీరలు నేను కొనుక్కోలేను, 4 కొనుక్కుంటాను, కొంతమంది ఒకటే కొనుక్కోగలరు. సో 100 చూడాలనిపిస్తుంది ఉమెన్స్ కి. అలా నేను ఫ్యాషన్ కానీ ఎంటర్టైన్మెంట్ గా నా రిలేటెడ్ ఒక ఎంటర్టైన్మెంట్ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ ఛానల్, మీరు ఎలా వాడుకుంటే అలా. సో దీంట్లో మాకేంటి ఉపయోగం అనుకుంటే 24 గంటలు కూర్చొని ఎదుటోళ్ళు ఉద్ధరించడం మీద వీడియోస్ నేను చేయలేనుగా. సో అది చేసినా మళ్ళీ నాదే తప్పు అవుద్ది, ఇందులో కూడా నేనేదో గెయిన్ చేస్తున్నాను అంటారు. ఇప్పుడు సింపుల్ అండి, మనం ఏదో ఉద్ధరిద్దామని వచ్చాం, దాంట్లో కూడా నాకేదో బెనిఫిట్ ఉందనుకోని అనుమానించడం ఎక్కువైంది. సో మంచి చెయ్యాలి అన్నా చెయ్యనివ్వరు, మంచి చెయ్యకపోతే చెయ్యలేదు అంటారు. ఐ కెన్ అండర్స్టాండ్. అసలు మేడం మీరు చెప్పిన విషయాల్లో చాలా మటుకు కనిపిస్తుంది, పర్సనల్ గా మీరు ఫీల్ అయ్యారు కాబట్టి.